మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. అన్ని పార్టీలు మ్యూట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ప్రచారం 48 గంటల ముందే బంద్ పెట్టాలన్న ఈసీ నిబంధనలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఇక నిన్న మొన్న శివుల మూత మోగిండే, ఆ మూత ఆగిపోయింది. ఇప్పుడు అసలైన ఘట్టం ఉందిగా. ఇప్పుడు బూతుల వారీగా, ఓట్ల వారీగా, కులాల వారీగా, ఇండ్ల వారీగా పంపిణీ కార్యక్రమాలు ఉంటాయి. రేపు ఇవాళ రాత్రి ఎక్కువ ఉంటుంది. ఇవాళ రాత్రికి విపరీతంగా ఉంటుంది. దయచేసి ఆ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు మన గలీల పొంట, ఆయన వస్తలేరు అనుకోని మీరు తలుపు దగ్గరేసి పడుకుంటే మిస్ అయిపోతారు. కొంతమంది తీసుకుంటే వాళ్ళకి చెప్తా ఉన్నాం. తర్వాత తీసి లైట్ వేసి పెట్టుర్రి, మేల్కొనే ఉన్నారనుకొని ఇట్లా టక్కున బెల్లు ఒక మామూలు టైంలోనేమో గొల్లెం గుద్దినా కూడా లేవనటువంటి వాళ్ళు ఇట్లా అలికిడైతే లేచేటువంటి పరిస్థితిలోకి రావాలి. ఇవాళ వస్తారు కూడా కామన్గా, ఎందుకంటే ఎన్నికలు అట్లా తయారైపోయినాయి. ఎంత చెప్పినా కూడా అది ఆ పరిస్థితి అట్లనే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే ఎలక్షన్లో అందినంత మొత్తం అంతదని మీరు పొరపాటు అనుకోకండి. ఇక ఏదో మోతాదు అందజేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇక రెండో విషయం ఏంటంటే న్యూట్రల్ ఓటర్ అని ఉంటాడు ఇక్కడ. వీళ్ళ ఎవరికి ఎక్కువ వస్తాయి ఇలా ఇదో ఏదో ఒకటి ఉంటుంది. మనం న్యూట్రల్ ఓటర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు, గోపి అన్నట్టు. గోపి అంటే ఎవరిని కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా ఎట్లా ఉంటాయి. ఎవరైనా ఓటు వచ్చి అడిగితే ఇప్పుడు బీజేపీ ఆయన ఓటు వచ్చాడు ఇట్లా అంటాడు, కాంగ్రెస్ ఆయన వస్తే ఇట్లా, టీఆర్ఎస్ ఆయన వస్తే ఇట్లా అంటాడు. ఆయన మనసులో ఏముందో ఎవరికి అర్థం కాదు. చెప్పాడు ఇక్కడ సపోజు ఎనడం అన్నాడు, కాంగ్రెసే మంచిదో అన్నాడు అనుకో, ఒక సింపతైజర్ సింపతి. న్యూట్రల్ ఓటర్ ఉంటాడు, ఇతనికి ఎక్కువ లబ్ధి. ఎందుకంటే అందరిచ్చిపోతారు. ఇప్పుడు న్యూట్రల్గా ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇటు కాంగ్రెస్ ఆయన ఇస్తాడు, బీజేపీ ఆయన ఇస్తాడు, బీఆర్ఎస్ ఆయన ఇస్తాడు, ఇంకెవరైనా ఇండిపెండెంట్ ఉంటే వాళ్ళు కూడా ఇస్తారు ఇస్తారు. అయితే వీళ్ళు న్యూట్రల్ ఓటర్లకు మాత్రమే సాధ్యం. వీళ్ళు తలా 300-300 ఇచ్చినా కూడా 1200 రూపాయలు గిట్టుబాటు అవుతుంది ఓటు ధర. ఓట్ల ధర కాదు, ఓటు ధర. ఇక సపోజు సింపతైజర్ గుండి ఆ పార్టీ అంట ఈ పార్టీ అంట తిరిగినాం అనుకో, రాని ఓటు అని చెప్పి ఇది పక్క కాంగ్రెస్కే పోతుంది అనుకున్నాను అనుకో, వీళ్ళు ముగ్గురు ఇయ్యారు అన్నట్టు ఇయ్యారు. లేకపోతే ఇది బీజేపీ ఆయన అని అనుకో, ఈయన ఇయ్యడు ఇక పడదని ఇచ్చినా వేస్ట్ అని అనుకుంటారు. అందుకే న్యూట్రల్ ఓటర్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక పార్టీ ఓటర్ అయితే బీజేపీ అని అనుకో, ఎట్లకైనా ఇస్తాడు కానీ వాళ్ళు కూడా ఇయ్యారు. అదొక బాధ ఉంది. బీజేపీ నేను కట్టర్ బీజేపీ, కట్టర్ కాంగ్రెస్ అంటే కథమే, కట్టు పైసలు కట్టు. ఇటు ఇటు ఇచ్చేటోడు ఇయ్యాడు, సొంత పార్టీ ఇయ్యాడు, వాళ్ళు ఎట్లా వేస్తారు కదా అని అనుకుంటారంట. సహజంగా మా మనస్తత్వాలు అట్లా ఉంటాయి అన్నట్టు. ఇక ఏం మనోడైనా అనుకుంటారు. అయితే విషయం ఏంటంటే, ఎన్నికలలో ఎంత కట్టరోడైనా ఎంటది వేయటానికి రాత్రి కొమ్మ కొట్టకపోతే వాడు తెల్లారంగా రానేరాడు. మన ఈ ఎన్నికలే అట్ట తరగబడి మినిమం ఏదో ఒకటి వాడిని ఇంటికి వాణిగా తోలకుండా ఉండాలి. మనం వేరే రకంగా తోలితే ఉంటాడు అన్నట్టు. అయితే ఇది ఈ ఓట్లల్లో, సాధారణ ఓట్లల్లో ఉంటుంది. కానీ ఈ గ్రాడ్యుయేట్ ఓట్లల్లో మాత్రం ఈ వ్యవహారం ఉండదు. ఎందుకంటే అంత మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి అక్కడ ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ్ళతోటి ఈ ఎన్నికలు అయిపోయి, ఎన్నికల ఏది ప్రచార ప్రక్రియ అయిపోయింది, మెయిన్ కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి ఇవాళ చూడరు, ఏ ఊళ్ళో చూసినా కుక్కలు మొరుగుతూ ఉంటాయి రాత్రి పూట. 12-1 మొరుగుతుంటాయి కుక్కలు, అంటుంటాయి. ఎందుకు అంటుంటాయి అంటే వీళ్ళు తిరుగుతుంటారు కదా, ఇంగ్లీళ్ళకి పైసలు పంచుతుందో అదో ఇదో తిరుగుతూ ఉంటారు కదా, తెలియక కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అయితే ఈ నిన్న ఇవాళ కుక్కలకు కూడా అచ్చా ఎలక్షన్స్ వచ్చినాయి, కామన్గా వస్తుంటారులే అనేటువంటి యాంగిల్లోకి కుక్కలు కూడా మారిపోయినాయి. ఇక అలాగే చాలా చోట్ల కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లకు ఓట్లు అమ్ముకుంటారు. ఇక కొన్ని చోట్లనైతే రోడ్ల మీదకి ఎక్కిన ఘటనలు చూసినాం మనం, అట్టెట్లు ఇయ్యవు మాకెందుకు ఇయ్యవు. అయితే విషయం ఏంటంటే, ఇటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ ఇండిపెండెంట్ వీళ్ళెవ్వరు కూడా ఒక్క రూపాయి పంచలేదనుకో, రూపాయి ఇవ్వకపోయినా వీళ్ళు ఓటేస్తారు. ఓటు ఎట్లా వేస్తారు మరి పోయేటప్పుడు? ఇన్నో ఎట్లే మనం ఒక్కరు రాలే ఇటెం కాల అని చెప్పి పోతారు, ఓటేస్తారు. ఓటేయక మాత్రం మానరు వీళ్ళందరి ఇంట్లోకి. అయితే నేను గెలవాలనినా ఎవరి గెలుపు వాళ్ళ కోసం ఇక మెల్లగా పైసలు తీస్తూ ఉంటారు. ఇక ఈ ఓటర్లకు కూడా ఎరికే ఇవాళ తప్పితే సార్ మళ్ళీ దొరకడని, ఇక ఆయాలనే ఉన్న కాడికెళ్ళి దులుపుకొని అవతల పడతారు అంతే. ఇక ఒకే మనిషి ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే,
ఈ కాంగ్రెస్ ఆయన ఓ 1000 రూపాయలు ఇచ్చిండు అనుకో, బీజేపీ ఆయన ఒక్క వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చిండు అనుకో, ఇప్పుడు ఏం చేసారంటే జనాన్ని నమ్మతలేరు. నీ ఇమానం దీని పోటక మీద చెయ్యేసి, పోటక మీద చెయ్యి, దేవుని మీద ఇమానం దీని, ప్రమాణం దీని అని చేయిస్తారు అన్నట్టు. జనానికి కూడా అలవాటు ఈ ఉత్తయ ఇమానాలు ప్రమాణాలు అని. ఉత్తయ ఏం చేస్తావు ఆఖరికి, అట్లా ఆ రకంగా ఈ ఎన్నికలు ఇగో ఈ తరీకలో మూప్ అయిపోయినాయి మొత్తం తెలంగాణలో. ఇక ఇయ్యాలటి నుంచి ఇదే గిలగిలు ఉంటుంది మొత్తం రాష్ట్రం అంతా. ఈ ఇయాల ఇగో వాడు పైసలు మారుస్తున్నాను, వీడు వీడు మారుస్తున్నాను, వీడు మారుస్తాడు, వాడు మారుస్తాడు, అందరు మారుస్తారు. పుట్టుకున ఏమైనా పైసలు అని ఎవరైనా పట్టించాను. ఇప్పుడు సపోజ్ ఆ బీజేపీ ఆయన పైసలు బీఆర్ఎస్ ఆయన పట్టించాను అనుకో, అప్పుడు జనమే అయ్యో ఎట్లా మనవే కాదురా, వచ్చే పైసలు కూడా అని తిడుతుంటారు అన్నట్టు. ఉంటా సానుభూతి అట్లో సానుభూతి వస్తూ ఉంటుంది. రెండుగా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం, ముందుగా వెలుగు దినపత్రిక వార్తలు చూద్దాం. మోదీని దించేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ప్రియాంక, దేశం కోసం మోదీ చేసింది ఏంది, కన్నీళ్లు కార్చడం తప్ప. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. సంపద అంతా అదానీ అంబానీ చేతుల్లో పెట్టిండు. అప్పులకు వడ్డీ కట్టలేక రైతులు చనిపోతున్నా పట్టించుకోలే. మా మేనిఫెస్టో అంటే మోడీకి భయం. రాష్ట్రంలో ఆర్ఆర్ రేవంత్ రెడ్డిని గెలిపించారు, దేశంలో మరో ఆర్ రాహుల్ను గెలిపించండి. తాండూరు కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ ప్రసంగం. తెలంగాణకు మోడీ చేసిందేమీ లేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే వచ్చిందా. తెలంగాణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయిస్తే దాన్ని మోడీ రానియలే. ఇక్కడ మెడికల్ కాలేజీలు ఐఐటీలు కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీరంతా ఇందిరాగాంధీకి ఎంతో ప్రేమను పంచారు. నా తల్లి సోనియా గాంధీని ఇక్కడి ప్రాంతం వారు సోనియమ్మ అని పిలిచి తల్లిగా భావించారు. అందుకే మీతో నాకు సోదర సోదరి సంబంధం ఏర్పడిందని చెప్పి ప్రియాంక గాంధీ నిన్న ప్రజలకు అభివాదం చేసింది. దేశ పౌరులు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చనివ్వరని, వారు మోదీనే మారుస్తారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అవసరమైతే రాజ్యాంగం కోసం ప్రాణాలు కూడా అర్పిస్తారు. ఓట్ల కోసం మోడీ చెప్తున్న అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రాజ్యాంగాన్ని రాసింది మోదీ కాదు, ఈ దేశ ప్రజలు. రాజ్యాంగ రూపకల్పన కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో శ్రమించారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మోడీని గద్దె దించుదాం అని పేర్కొన్నారు. ప్రజల్లో మోదీ విష బీజాలు నాటుతున్నారని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఈ కుయుక్తులను గమనించాలని, ఓటుతో తిప్పికొట్టాలని ఆమె అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఎన్నికల సభలకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక మాట్లాడుతూ 10 ఏళ్లలో దేశానికి కానీ తెలంగాణకు కానీ మోదీ చేసింది ఏమిటని ప్రశ్నించారు. కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేదని ఆమె విమర్శించారు. నిన్న మంచిగా ఎంత హీట్తో స్టార్ట్ అయిందో అంత హీట్తో ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. కామారెడ్డిలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ హాజరైన జనం అభివాదం చేస్తున్న ప్రియాంక గాంధీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ప్రధాన వార్త వెలుగు దినపత్రికలో. మాకు 400 సీట్లు పక్క, తెలంగాణలో 10కి పైగా గెలుస్తామని చెప్పేసి అమిత్ షా అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తాం. నా వీడియోను ఎడిట్ చేసి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తా ఉంది. దేశాన్ని ఉత్తర దక్షిణ భారత్గా విడగొట్టేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తుంది. రాహుల్ను ఎన్నిసార్లు లాంచ్ చేసినా విఫలమేనని కామెంట్. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 13 స్థానాల్లో బీజేపీకి అనుకూలంగా ఉందని, ఖచ్చితంగా 10కి పైగా సీట్లలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసిండు. మాకు 400 సీట్లు పక్కా వస్తాయని చెప్పి తెలంగాణలో 10కి పైగా గెలుస్తామని చెప్పి అమిత్ షా అన్నారు. 400 వస్తాయి అంటున్నా రాని ఏవో ఒకసారి లిస్టు విడుదల చేయరి చూద్దాం. ఇక ప్రధాని రేసులో ఉన్నా ఇది చిచ్చా, ప్రధాని రేసుకు వచ్చేసిండు కేసీఆర్. కేసీఆర్ ప్రధాని రేసుకు వచ్చేసిండు, వచ్చిండు. రేసులు ఉన్నాయంట, ఒక సీటు రాకున్నా కానీ 10 రేసులు ఉంటాయంట. ఒకటి కూడా వస్తట్లేదు అన్న పరిస్థితి, ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రధాని అవుతారట, 9 స్థానాలలో 3వ ప్లేస్ ఉంటే మాకు 14 సీట్లు వస్తాయంట. కేసీఆర్ 14, మరి ఏంటది కాక. అయ్యో పాపం, ఏదో ఏదో అయింది. కొన్నిసార్లు చూస్తే పాపం అనిపిస్తుంది కాకకు. ప్రధానమంత్రి రేసులో ఉన్నా అని చెప్తా ఉన్నాడు కేసీఆర్. మాకు 12 నుంచి 14 సీట్లు వస్తాయి కేసీఆర్. బీజేపీకి 1 లేదా 0 సీట్లే. కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమే. రాధా కిషన్ రావు ఎవరో నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ ఉత్తి ట్రాష్. ఎక్కడోడక్కడ పండుకుంటే ఒక్కడనే పోరాడి తెలంగాణ తెచ్చిన. కాంగ్రెస్ నుంచి 30 మంది మా పార్టీలోకి వస్తామంటున్నారు. బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చే ప్రసక్తే లేదని వెల్లడి.
ప్రధానమంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని ఇక రాయిదైపోయా గుద్దుకొని సరిపోతుంది. అర్థమైతలేదు ఇది. ప్రధానమంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని అవకాశం వస్తే వదులుకోవడానికి తాను అమాయకునేమి కాదని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. ఈసారి కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని, ప్రాంతీయ పార్టీల కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని చెప్పారు. ఇదేమి ఆశామాషిగా చెప్పట్లేదని, తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివిధ వర్గాల నుంచి తీసుకున్న సమాచారాన్ని రంగరించి వడబెట్టి చెబుతున్నానని చెప్పి కేసీఆర్ అంటా ఉన్నాడు. అయ్యా కేసీఆర్ ఏమన్నా ఆశ కద్దుండాలి, చెప్పే ముచ్చట ఏమన్నా పొంతన ఉండాలి. చెప్పేది అబద్ధమైనా పెద్ద విజన్తో చెప్తా ఉంటావు చూడు, అది అద్భుతం నీ దాంట్లో. ఇక్కడ ప్రధాన రేస్ లో ఉన్నాడట, అటు పోయి మహారాష్ట్ర కాడ బీఆర్ఎస్ దుకాణం కొలాయించుడు మూసిండు, ఇటు ఒడిశా కాడ లేపిండు మూసిండు, ఏపీ కాడ షెడర్ తాళం వేసుకొని ఎప్పుడో బీకిరు, ఏడ లేనే లేదు. అటు జేడీఎస్ కు పోయిండు, జేడీఎస్ తో సోపతన్నాడు, ఆ జేడీఎస్ పోయి బీజేపీ వచ్చిపోయింది, ఈయనని ఎలా కొట్టిరు. ఈయనకి ఏడున్నదా, ఈయన ఏక్ నిరంజన్. ఈయననట ప్రాంతీయ పార్టీల కూటమి అవా నడుస్తుందట, కాంగ్రెస్ బీజేపీ గెలవదట. సార్ చెప్తుంటే ఈ చిన్న పోరగాళ్ళు చూసి నవ్వుతా ఉండొచ్చు. ప్రధాని రేసులో ఉన్నా, ప్రధాని రేసు రేస్ అంటే ఉరుకుడు సార్. ఇప్పుడు మనకు ఆరోగ్యమే బాగాలేదు, ఈ టైంలో రేసు చేస్తా, బీచ్ చేస్తా, ఇంకా ఇంకేమంటాడు సారు వాట్స్. ఇంకా ఆయన గమ్మతి ముచ్చట్లు ఏంటంటే ఏమైనా అంటాడు, ఆయన ఏదైనా చెప్పగలుగుతాడు. కేసీఆర్ నీవు అమెరికా అధ్యక్షుని అయితే అవసరం కూడా అంటాడు, అంటాడు అంతర్జాతీయ అధ్యక్షుని అంటాడు, అమెరికా అమెరికా అధ్యక్షుని కూడా అయితే డౌట్ ఏముందో అంటాడు. అయిపోయానా ఫోన్ ట్యాపింగ్ సంగతి ఏమైంది సార్? సుప్రీం అని నీ పేరు చెప్పిండల్లా మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేయమంటేనే ట్యాపింగ్ చేసినామని చెప్తే వాడెవడా రాధాకిషన్ రావంటున్నాడు. వాడు ఎవడో తెలియందే, వాడు రిటైర్ అయ్యి ఇంట్లో అంటే వాడిని తీసుకొచ్చి మళ్ళా ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ అని ఓఎస్డీని చేసి టాస్క్ ఫోర్స్ కు డీసీపీని చేసి ఏం తమాషా కేసి వాడెవడా రాధాకిషన్ రావు అంటా ఉన్నాడు. రాధాకిషన్ రావు చూడు ఒకసారి మరి ఏమంటున్నాడు. రాధాకిషన్ రావు నేను నేను చెప్తలేనా ఈ నమ్మకుర్రా నాయన మొత్తం అసలు ఆగకపోతే ఆగమాగం చేస్తే ఇగో ఈడే అంతే మీ వాడే వాడేవాడే అంటే వాడేవాడే అంటివి మీద ఉన్నాడు చూడు ఆ మీగో ఈయననే ఈ చిచ్చనే ఈయననే రాధాకిషన్ రావు ఎవడంటే ఇగో ఈయన ఈయన టాస్క్ ఫోర్స్ అందరిని పట్టుకపోడు కేసీఆర్ వ్యతిరేకంగా ఇవ్వాలంటే వాళ్ళని కిడ్నాప్ చేసి ఎత్తుకపోడు అరెస్ట్ చేసి మళ్ళీ ఏమంటుండే ఇప్పుడు కేసీఆర్ వాడేవాడా అని అయిపోయా. అది నోరాపేడ తటన రే పొద్దుగా ఇవ్వరా ఈ తెలంగాణ ప్రజలు ఇవ్వడా నాకేమరకనే అంటాడు అంటాడు. నాకు రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కటి పేరు పెట్టుకుని ఉన్నాడు అని నాకు అర్థం కాదు. తలా తోకలేని ప్రశ్న. కేసీఆర్ మెంటల్ గా ప్రిపేర్ అయ్యండు జైలుకు పోయేటందుకు, అంటే మెంటల్ గా ఎప్పుడో నా పని అవుతుంది అనేది మాత్రం ఆయన అర్థమైంది. క్లియర్ క్లారిటీ మెంటల్ గా ప్రిపేర్ అయ్యి తయారుకున్నాడు, అదైతే కనిపిస్తుంది ఆ నవ్వులో. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ పిచ్చి పట్టుకుందట, మనకే పిచ్చి పట్టుకుందట. ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్ సీనియర్ లీడర్ ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్ తెలుస్తుంది నాకు అర్థం కాదు. ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా, మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవ ఇంత సిల్లి, ఆ గవర్నమెంట్ ఎంత సిల్లియా, ఫోన్ ట్యాపింగ్ సిల్లియా, 30 మంది జర్నలిస్ట్ల ఫోన్లు ట్యాప్ చేసి ఫోన్ ట్యాపింగ్ సిల్లియా, ఫోన్ ట్యాపింగ్ ఎంత నేరమో తెలుసా కేసీఆర్? నీకు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ తెలుసు కదా నీకు, ఎవరెవరి మాటలు విన్నాడు, ఎవరెవరి మాటలు విన్నా, ఆల్మొగలు మాట్లాడుకుంటే ఆల్మొగలు మాట్లాడుకుంటే అది సిల్లి అట, సిల్లి సిల్లి అవి కూడా సిల్లి, ఎంత ఈజీ కొట్టి పారేస్తుండు చూడు సిల్లి. అయ్యో వాట్ ఈస్ దట్ నాన్సెన్స్, నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ పెద్ద
తినాలి పెట్టిన వాళ్ళు పరిస్థితి ఇస్తా ఉన్నారు. ఎవరో కొందరు బాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట, ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? అవునా, డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ఉండదు, ప్రభుత్వమే ఉండదు. అది దేనికి? దేశ ద్రోహులకు, మావోయిస్టులకు, ఏది అంతర్జాతీయ ఉగ్రవాదులకు చేయాల్సిన పని. నువ్వేమని చేసినావు? ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు జర్నలిస్టులకు ఇవి చేసినావు. చేసిన లుచ్చాపని అంతా చేసి మళ్ళీ ఇక ఎక్కడ లేదా అండి, దేశమంతా ఉంటుందా అండి అని చెప్పి కప్పి పుచ్చుకునే ప్రయత్నం. నీ బిడ్డను కడిగిన ముత్యం లెక్క తీసుకొస్తా అన్నావు చూడు, ఇక ఇదే కథ అయ్యా. కేసీఆర్ ఇప్పటికి కూడా నీకు ఇంకా మారకపోతే, ఇప్పటికి కూడా ఈ అహంకారం ఈ ఫకర్ తగ్గకపోతే ఇంకేందన్నట్టు? వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికి, పొద్దున్న అర్లీ మార్నింగ్. ఎవ్రీ ప్రభుత్వం వేరు, వాళ్ళు వేరా? ఎవరాలు మరి? ప్రభుత్వంలో భాగం కాదా వాళ్ళు? పోలీసులు ప్రభుత్వంలో భాగం కాదా? అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధమే ఉండదు? అసలు వీళ్ళు ఎదురైతే వాళ్ళు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారా అన్నట్టుగా చెప్తా ఉన్నావు. పోలీసు వాళ్ళకి ఏమైనా గులగులనా మంది ఫోన్లు టాప్ చేయాలని నువ్వు చెప్పకపోతే? ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్. ఎవరు ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా చాలా ఉంటుంది. మన హైదరాబాద్ లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి. ఏ పేలుళ్ళు జరిగినాయనయ్యా? నా ఫోన్ ట్యాప్ చేసినావు మొన్ననే, నేను స్టేట్మెంట్ నన్ను నా సీడిఆర్ అంతా చూపించారు మొత్తం. నా ఫోన్ ట్యాప్ చేసిండు, నా ఫోన్ ట్యాప్ చేస్తే నేనే అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒక్కనే కాదు, చాలా మంది ట్యాప్ చేసిండు. లిస్టు పెద్దగా ఉన్నది నీది కథ. దేనికి? ఉగ్రవాదులై బాంబు పేలుడు. ఈ బాంబు పేలుళ్ళు ఉన్నాం మేము, తీవ్రవాదులు. మేము బాంబు పేలుళ్ళు ఉన్నాం. ఏ తీవ్రవాదులమా? దేశ భద్రత గొప్ప వచ్చినది. నువ్వు చేయాల్సిన పనేంది, చేసిన పనేంది? నువ్వు సక్కరోని హార్డ్ డిస్క్లు ఎందుకు వాళ్ళ కొట్టిరా? హార్డ్ డిస్క్లు ఎందుకు వాళ్ళ కొట్టిరు? ఫోన్ ట్యాపింగ్ చేసిన డాటా మూసినదులు ఎందుకు వారేసిరు? రంపెం పెట్టి ఎందుకు పోసిరు? మీరు సక్కరోలే కదా. మీ లెక్క, తమరు లెక్క వస్తాయి అన్నట్టు సేకరించిస్తా ఉంటారు. ఏం చేయాలని చెప్తారు? దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాన్ని కూడా ఇస్తారు. ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా, మాకేం తెలుస్తుంది? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈస్ కన్సర్న్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాట్ ద రిపోర్ట్ వీ డోంట్ నో. కేసీఆర్ చెప్పే ముచ్చట ఎట్లుందంటే, ఓ తండ్రి కొడుకు ఉన్నాడట. కొడుకు ఆవారంగా తిరిగి 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 ఆఖరికి ఏం చేసిండు, ఓ తన ఒక కోటి రూపాయలు దొంగతనం చేసుకొని వచ్చాడు. చేసుకొని ఇంటికి వచ్చాడు. తండ్రి ఆడ విట్రా బిడ్డ అంటాడా, నీకు యాడికెళ్ళి తెచ్చినవరా అంటాడా? యాడికెళ్ళి తెచ్చినావు అని అడగాలి నా వద్దా? ఎక్కడీరా, అడగాలిగా. అది కాదు, వాడ పెట్టు బిడ్డ అన్నట్టు ఈయన. అది లెక్క, మాకేం సంబంధం అండి అంటుండు. తెస్తే పెట్టమని చెప్పినా అంటున్నారట. ఏం చెప్తావు కేసీఆర్? ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకోటి అండి, ఇంకోటి అండి, అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాబ్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాబ్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఆ రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని, ఈ రాష్ట్రానికి హోమ్ మంత్రి సంగతి నీకు ఎరికే, మన హోమ్ మంత్రి, ఇది వరకు ఉన్న హోమ్ మంత్రి, ఇది గట్టా ముద్దు పెట్టా. పాపం ఆయనకు హోమ్ గార్డులు ఎంతమంది ఉంది తెలియదు, పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంది తెలియదు. ఇక ఆయన ఆయన శాఖ పరిశీలించి తెచ్చిచ్చిందట ఈయనకు. ఇంగితం అనే ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చు అని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారం చూసిరా, చూసిరా. ఇప్పుడు ఏమర్థమైంది? మేము డిమాలిజ్ చేసింది కరెక్టే అని ఒప్పుకుంటుండు, దాన్ని సమర్థించుకుంటుండు, ఫోన్ ట్యాపింగ్ కరెక్టే అని చెప్తా ఉన్నాడు, అది చేసి ఉండొచ్చు అని చెప్తా ఉన్నాడు, కాకపోతే నాకు సంబంధం లేదంటు. కానీ మరి వాళ్ళని అరెస్ట్ చేసిరు, వాళ్ళని డిమాలిజ్ చేసి హక్కు వాళ్ళకు ఉందని చెప్పి మళ్ళీ కాపాడుతున్నాడు అన్నట్టు సార్. ఈ లలిత కళ్ళని ఇవే కేసీఆర్. ఇక నిన్న పోయి అన్నావు, నిన్న పెట్టిండు దుకాణం. ఇక శిల్పీలు ఈ పని ముందుగానే చేసి నుంచి, ఓడిపోక ముందు చేసి నుంచి ఒక్క నన్న దేకినావు, ఏ పని పట్టించుకోలే. ఇక చూడు అన్న కూర్చొని అగో అగో ఇంకొక్కటి తీసుకో, ఇంకొక్కటి తీసుకో. ఇప్పుడు చెప్పి ఇవి
ఇక ఇక చూడరా సారు, సార్ ఖాతా చూడు, ఇది ఏం బాటలా? కిన్లే వాటర్ బాటిల్. ఇంటింటికి నీళ్ళు ఇచ్చినావు నువ్వు, పోయిన ఇంటికి కాళ్ళేవా మన నీళ్ళు? ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినా అంటివి కదా, మరి నువ్వు పోయిన కాడ లేకపోయినా సార్ ఈ నీళ్ళు? బిస్లరీ వాటర్దే కాదు, ఏంది కిన్లే వాటర్ బాటిల్ తెచ్చిపెట్టుకున్నావు? మది పిల్లలకు ఇంకోటి దీని ఇంకోటి దీని అని మన బిడ్డ ఏం తింటుంది? ఒక్కనాడ నడుచుకున్నావా? తొగి చూస్తున్నా కనీసం ఒక్కరోజు అన్న. కవిత అమ్మ ఏం తింటుంది? కన్న బిడ్డ, కన్న ముంగడ తిరిగిన బిడ్డ, పొయ్యి మూడు నెలల దగ్గర పడే అజయ్ బాయే, కనీసం పోయి నీ బిడ్డనే వాళ్ళు కరిగకపోతే పోతాడు. ఇప్పుడు ఇప్పుడు రేపు ఎలక్షన్ కాగానే మళ్ళీ పోతాడు, చూడు ఎలక్షన్ కాగానే పోతాడు, పోతాడు మళ్ళా గొంగడి కప్పుకొని పోతాడు, కలవాల్సిన వాళ్ళని కలుస్తాడు. ఈ కథ అంత ఉంటది ఉంటది. అప్పుడు ఏమో ఉన్నకాడికి పైసలు కొడుకు దిన పెడితివి, బిడ్డకు దిన పెడితివి, సడకుని కొడుకు దిన పెడితివి, అల్లునికి దిన పెడితివి, అవేమో అల్లునికి దిన వచ్చి మిర్చి బాజీ ఏమో మా పోరగాళ్ళకి ఇవ్వండి. అసలు నువ్వు ఎత్తుకపోయి మిర్చి బాజీ మా పోరగాళ్ళకి ఇవ్వబడితే ఇక ఇప్పుడు మళ్ళీ సానుభూతి కార్యక్రమాలు, సానుభూతి డ్రామాలు ఒక్కరినే కొట్లాడి తెచ్చినట తెలంగాణ రాష్ట్రం చిచ్చ. ఈ ప్రధానమంత్రి అయితే అంటాడే, ఈ ఎక్కడి పంచాయతీ ఇది? ప్రధానమంత్రి ఉంటదా దేశం? రేసులో ఉన్నాడట, రేసు ప్రధాని రేసులో ఉన్నా అంటుడు. రేసులో ఉండాలంటే ఏం కావాలి? ఎరికేనా సోదరులారా, ఎంపీ కావాలి ముందుగా. ఈ ఎక్ని ఎంపీ గెలిచినట్లేదు, ఇడ ఒక్క ఎంపీ కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆడ అమిత్ షా ఏమో 10 మాకు పక్క అంటుండు, ఇటు కాంగ్రెస్ వాళ్ళేమో 14 వచ్చే మాకు అంటురు. ఇక మిగిలింది ఎంఐఎం ఒకటే, అసదుద్దీన్ ఓవైసీ దగ్గర పోయి బైసాబ్ తుమ్ మదదేవ్ అని చెప్పి అట్లా పోవాల్సిందే తప్ప ఇంకొక ఆప్షనే లేదు. ఇక మదతి ఇచ్చినాక నువ్వు ఎంపీ కావాలి కదా, మళ్ళా నువ్వు ఎంపీ కావాలి కదా. ప్రధానమంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని, అవకాశం వస్తే వదులుకోవడానికి తాను అమాయకునేమి కాదని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. ఈసారి కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని, ప్రాంతీయ పార్టీల కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని చెప్పారు. ఇదేమి ఆశామాసిగా చెప్పట్లేదు, తమాషాగా చెప్తున్నా. కేసీఆర్ ఎట్లుంటదంటే, ప్రతిరోజు నేను మలమూత్ర మూలమంత్రాలు చదువుతా అంటాడు అని చెప్తాడు అన్నట్టు. అది యాక్చువల్గా మలమూత్రాల వ్యవహారం, అది ఆయన చెప్పే కథ కట్టుంటుంది అన్నట్టు. వివిధ వర్గాల నుంచి తీసుకున్న సమాచారాన్ని బట్టి చెప్తుంది. ఏ వర్గం అయ్యా నీకు ఇచ్చింది? తన సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఓ సుదీర్ఘ రాజకీయ, నీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మోసం కుట్ర నయవంచన తప్పేమని ఉందా? ఇక ఇది ఇట్లుంటే ప్రజల మధ్య బీజేపీ చిచ్చు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీకి ఎన్నికలప్పుడే ధర్మం జాతీయత గుర్తుకొస్తాయి, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు, ఇవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు, మోదీ పరివారం సాగనంపుదాం, రాహుల్ పరివారం గెలిపిద్దాం, రైతు భరోసా ఇచ్చినాం, కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి, పటాన్చెరువు తాండూరు కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు, మనుషులు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కత్తులతో పొడుచుకునేలా బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారు. ఈ ఎన్నికలు సంక్షేమం అభివృద్ధి ప్రాతిపదికన జరగడం లేదు, కేవలం రాజ్యాంగ మార్పు రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన జరుగుతున్నాయి. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆయన అన్నారు. ఇగో ఇది వ్యవహారం. ఇక్కడ ఇక్కడ ఈ ఈ స్టేట్మెంట్ అయితే చూసుకోవాలి. ప్రధాని రేసులో ఉన్నా చూసుకో, ఇక ప్రధానమంత్రి అసలు ప్రధానమంత్రి కావాలంటే ఏం కావాలి, ఏం అర్హతలు ఉండాలి? ఆయన ఉభయ సభల్లో, లోక్సభ లేదా రాజ్యసభలో సభ్యుడై ఉండాలి. అంటే లోక్సభ రాజ్యసభ, రాజ్యసభ ఎగువ సభ అని కూడా అంటారు, ఏదో ఒకటి. ఈ రెండు సభ్యులు ఈ రెండిట్లలో సభ్యుడై ఉండాలి. సభ్యుడు అంటే లోక్సభకి ఎట్లా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి సభ్యత్వం పొందాలి, ఎంపీ అయి ఉండాలి, ఎంపీ అయి ఉండాలి. రాజ్యసభ అంటే మొన్న జరిగినటువంటి నామినేటెడ్ ఉన్నాయి కదా, ఏది మొన్న ఉన్న ఒకటే రాజ్యసభ ఉంటే వద్దిరాజు రవిచంద్రకు రెన్యువల్ చేసారు, కొద్దిరాజు రవిచంద్రకు రెన్యువల్ చేశారు. ఇక్కడ కేసీఆర్కి ఇక్కడ అవకాశం లేదు, ఇప్పుడు ఏడు ఎన్నికల్లో పోటీ చేస్తలేడు, చేస్తలేడు. ఇంక ప్రధాని రేసు ఎక్కడిది, ఇంకా ఎట్లయితావు, ఎట్లా రేసులకు వస్తాడు అన్నట్టు.
రేస్ ఎట్లా సారు? ఇండ్ల సభ్యుడు కాదా, ఇండ్ల సభ్యుడు కాదా? ఈ రెండు కాకపోయినా కూడా ప్రధాని కావచ్చు. ఎట్లా? ముందుగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చేసి ఆ తర్వాత 6 నెలల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసి, లేకపోతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాబోయే 6 నెలల్లో ఈ 2 సభల్లో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావచ్చు. ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి అభిప్రాయం. ఇప్పుడు ఈయన ముందుగాల ప్రధానమంత్రిని చేస్తాను. ఒకవేళ ప్రధానమంత్రి పదవిని చేపట్టమని ఏది రాష్ట్రపతి పిలవాలి. రాష్ట్రపతి పిలవాలంటే ఈయన దగ్గర ఉండాల్సిన బలం ఉండాలి, లేకపోతే ఆమె విశ్వసించాలి. అప్పుడు రాష్ట్రపతి పిలుస్తుంది. కేసీఆర్ ను ఎవరన్నా ప్రమాణ స్వీకారం చేద్దూ రాని పిలిచేటోడు ఉన్నాడు ఈ దేశంలో? ఒకటి కూడా లేదా నీకు? ఓ ఎంపో గింపో ఉంటేనేమో, నువ్వు సభ్యుని అయితేనేమో కనీసం రమ్మనివి. నువ్వు పోటీ కూడా చేయలేదా? ఇప్పుడు ఎట్లా ఎట్లా అంటుండంటే, పెళ్లికి పోయిన పెద్ద మనిషి, పెళ్లి అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది, అయిపోయిన తర్వాత పెళ్లిలో కూర్చొని నాకు కూడా అమ్మాయిని చేసుకునే అర్హత ఉంది అన్నట్టుకుంది. పెళ్లి అయిపోయినాక అంతే. ఇగో ఇది కేసీఆర్ కథ. ఏమన్నా పొంతనుందా కేసీఆర్ నువ్వు చెప్పిన మాట? ప్రధానమంత్రి ఎట్లా సాధ్యమవుతుంది సార్? పెళ్లి పెద్ద కూర్చున్నాడు. ప్రధానమంత్రి ఎట్లా సాధ్యమవుతుంది? నేను కూడా రేసులనే ఉన్నా అంటాడు. రేసులా కాదు, నువ్వు పిస్తలు ఉన్నావు, నీకు అర్థమైతలేదు ఇంకా. నీకు అంత ఆగమాగం ఉంది మెంటల్. రేపు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి ప్రైవేట్ కంపెనీలకు సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు. 13 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా రాష్ట్రమంతా సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో నో యాడ్స్ నో స్పీచెస్. నేడు రేపు వైన్సులు బంద్. అయితే రేపు సెలవుతో కూడినటువంటి వేతనం, ఎన్నికలు జరిగేటువంటి రోజు అంటే మే 13 నాడు సెలవు ఇవ్వాలి. ఎవరికి? ప్రైవేట్ కంపెనీలు కూడా. ప్రైవేట్ కంపెనీలు కూడా సెలవు ఇవ్వాలి ఉద్యోగస్తులకు. సెలవు వేతనంతో కూడిన, జీతం కూడా కట్ చేయదు, వేతనంతో కూడిన సెలవు ఇస్తే వాళ్ళు పోయి ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేది ఎన్నికల సంఘం ఆశ. ఇక నువ్వు హైదరాబాద్లో ఐటీ కంపెనీల పోటీ ఇస్తావా అంటే వాళ్ళు ఓటుకు పోరు, ఓటేసేది లేదు. లేదు, చాలామంది విద్యావంతులు ఓటేయకపోయింది ఈ దేశంలో. అటు చూస్తే 60%, 40%, 55% ఓటింగ్. ప్రతి మూల లేకపోతే ఎట్లా పోతుంది ఈ దేశం ముంగడికి? అయితే ప్రైవేట్ కంపెనీలు ఖచ్చితంగా ఉద్యోగస్తులకు సెలవు మంజూరు చేయాలి, వేతనం కూడిందని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తే, ఇక ఈ 13 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా రాష్ట్రమంతటా సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్. 13 అసెంబ్లీలో ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్ కార్యక్రమం ఉండబోతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో నో యాడ్స్ నో స్పీచెస్. ఇక ఇవాళ రేపు వైన్సులు బంద్, ఇది కీలక ప్రకటన. ఇవాళ రేపు వైన్సులు బంద్ అని పాపం ఎన్నికల సంఘం అంతా అమాయక సంఘం ఇంకోటి ఉండదు. చాలా రోజుల నుంచి ఎప్పుడు వస్తున్నది వైన్సులు బంద్ అంటే వాళ్ళకి తెలియదా? ఇప్పుడు బంద్ ఉంటే ఏం కథ? ఏడ తెచ్చుకోవాలి, ఏం కథ? స్టాక్ ఎట్లుండాలి, ఏడు నుంచి, ఇవన్నీ తెలుసు వాళ్ళకు. ఇవన్నీ తెలిసినటువంటి వర్గం వాళ్ళంతా. కాబట్టి ఎన్నికల సంఘం యథాలాపంగానే నేడు రేపు వైన్సులు బంద్ కామన్ గా చెప్పేటువంటి కార్యక్రమం. వాళ్ళకు కూడా తెలిసి ఎట్లా తెచ్చుకోవాలి, మాలు ఎక్కడ దొరుకుతుంది అనేది. ఓటేసేందుకు ఊరి బాట, హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్లారని అంచనా. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు, ఇటు రాష్ట్రంలోని జిల్లాలు, అటు ఏపీకి ఓటర్ల పయనం. 2000 స్పెషల్ బస్సులు వేసిన టీఎస్ఆర్టీసీ, 400కు పైగా ఏసీ బస్సులో అడ్వాన్స్ బుకింగ్, 5-6 స్పెషల్ ట్రైన్లు నడుపుతున్న రైల్వే శాఖ. అమ్మ, ఈ చైతన్యం రావాలి. తెలుగు రాష్ట్రాల్లో పండుగలను మించిన వాతావరణం నెలకొంది. ఓటేసేందుకు జనం హైదరాబాద్ నుంచి సొంతూరుల బాట పట్టారు. ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీకి ఓటర్లు పయనమయ్యారు. ఊర్లకు వెళ్తున్న వారితో హైవేలు కిక్కిరిసిపోయాయి. బస్సులు రైళ్లు నిండిపోయి వెళ్తున్నాయి, కార్లు బారులు తీరుతున్నాయి. వరుసగా 3 రోజులు సెలవులు రావడం, ఈసారి ఎన్నికలను జనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూర్ల బాట పట్టారంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీ. అమ్మ, ఈ ఇట్లా ఉత్సాహంతో పోతున్న మీ అందరికి ధన్యవాదాలు. ఫోన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక మీరు జనాభా లెక్కలలో ఉన్నా దండగా అంతే. మైకులు బంద్. ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. రాష్ట్రంలోని 17 సీట్లకు రేపు పోలింగ్. సుడిగాలి పర్యటనలు చేసిన మోడీ, అమిత్ షా
ఇక రాహుల్, ప్రియాంక, రేవంత్, కేసీఆర్ వీళ్ళందరూ చేసింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. 17 ఎంపీ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. గత 20 రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలో శనివారం సాయంత్రం 4 గంటల, ఇతర జిల్లాలో 6 గంటలకు క్యాంపెయిన్ ముగిసింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఇతర రాష్ట్రాల నేతలు తెలంగాణ విడిచి వెళ్లారు. రిజర్వేషన్ల రద్దు, ఫోన్ ట్యాపింగ్, 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 4 నెలల కాంగ్రెస్ పాలన అంశాలపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగింది. కదిలొచ్చిన అగ్రనేతలు తెలంగాణలో తమ అభ్యర్థుల గెలుపు కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. శనివారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే వరకు వైన్స్ బంద్ కారణంగా హైదరాబాద్ లోని ఓ వైన్స్ షాప్ వద్ద రద్దీ. లైన్ కట్టినాడా? లైన్ ధన్యవాదాలు మీకు. రాష్ట్ర పోషకులు రైట్గా ఆంధ్రజ్యోతిని చూద్దాం. ఇది ప్రియాంక గాంధీ. కామారెడ్డి రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రియాంక గాంధీ. రైట్గా తెలంగాణ గడ్డ నుంచే మోదీ ఓటమికి నాంది. ఆ చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలు చాటి చెప్పాలి. ప్రధాని అబద్ధాల కోరు. 10 ఏళ్లలో చేసిందేమిటో చెప్పలేక కన్నీళ్లు. ప్రాణాలు పోయినా రాజ్యాంగం మార్పునకు భారతీయులు అంగీకరించారు. మార్చడానికి అది మోదీ రాసిన రాజ్యాంగమా? ప్రజల మీద ఏఏ అంటే అదాని అంబానీ ట్యాక్స్. మా కుటుంబానికి తెలంగాణతో తరతరాల అనుబంధం. నేను మీ సోదరిని. దేశం కోసం కాంగ్రెస్ ను గెలిపించండి. తాండూరు కామారెడ్డి సభల్లో ప్రియాంక గాంధీ. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఓటమి తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని, కాంగ్రెస్ ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే దేశంలో మార్పు వస్తుందని, బీజేపీ ప్రభుత్వం వద్దని, మోదీ పాలనను అంతమొందించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో పరిస్థితి దిగజారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మత చిచ్చుకు మోదీ యత్నం. మునుపెన్నడూ లేని విధంగా విద్వేష కుట్రలు, అల్లర్లతో పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం. ప్రాజెక్టుల్లో పనులను ముంచిన దుర్మార్గుడు వెంకట్రామారెడ్డి. అతడికి బీఆర్ఎస్ టికెట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తిండు. రైట్గా షర్మిలను ఆశీర్వదించండి, ఎంపీగా గెలిపించండి. కడప నియోజకవర్గ ప్రజలకు విజయలక్ష్మి పిలుపు. అమెరికా నుంచి వీడియో సందేశం. ఇది వైసీపీకి ఎదురు దెబ్బే. రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. షర్మిలను ఆశీర్వదించండి. ఇప్పుడు ఏపీల పంచాయతీ ఎంత ఘోరంగా ఉందంటే, జగన్ షర్మిల మధ్యలో విజయమ్మ, ఇటు కొడుకు దిక్కుపో అన్నా ఇటు బిడ్డ దిక్కుపో అన్నా ఏం అర్థం కాకుండా అతలా కుతలం అయితా ఉంది. షర్మిల గారే ఇప్పుడు కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ ఈయననేమో పులివెందుల నుంచి ఎమ్మెల్యే. విజయమ్మ అమెరికాలో ఉన్నది. అయితే విజయమ్మ అయితే ఇక్కడ మనం షర్మిలను గెలిపించండి అంటే వైసీపీ నూడగొట్టరు అన్నట్టే కదా. అయితే ఇది ఎదురు దెబ్బ తాకపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఏపీలో పాలిటిక్స్ చాలా హాట్గా ఉన్నాయి. ఎంతంటే ఓటుకు 4 నుంచి 5 వేలు దాకా పురుస్తుంటారు. రెడీగా ఉన్నారట. 4 నుంచి 5 వేలు నడుస్తుందట ఓటుకు ఏపీలో. ఇక ఇంత కాస్ట్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఏం ఎన్నికలు, ఏం కథ, ఎక్కడ చూసినా ఇదే జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు విజయమ్మ అమెరికాలో ఉన్న విజయమ్మ ఆల్రెడీ ఒక వీడియో సందేశం పంపింది, షర్మిల కోటేయండి అని. ఇక షర్మిల కోటేయరంటే కొడుకును ఓడగొట్టరు, బిడ్డను గెలిపిరని చెప్తుంది. కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతు. హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ ఓటేయాలని వైసీపీ సంకేతం. కరీంనగర్, సికింద్రాబాద్ సహా 7 నియోజకవర్గాల్లో గంప గుత్తగా హస్తానికి ఓటు వేయాలని పిలుపు. ఇవి మాము ఎన్నికలు కావని స్పష్టీకరణ. మాము అంటే కేసీఆర్. మాము ఎన్నికలు అచ్చా కేసీఆర్ ఎన్నికలు కావివి. కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతు. హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని వైసీపీ సంకేతం. కరీంనగర్, సికింద్రాబాద్ సహా 7 నియోజకవర్గాల్లో గంప గుత్తగా హస్తానికి ఓటు వేయాలని పిలుపు. ఇవి మాము ఎన్నికలు కావని స్పష్టీకరణ. ఒకవేళ మాము ఎన్నికలు అయితే మాముకి ఏమంటే, వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కంప్లీట్గా ఒక పిక్చర్ వచ్చింది. ఏంటంటే ముస్లిం ఓటు బ్యాంక్ అంతా, మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళింది. సార్ చెప్పకపోయినా ఓట్లు అటే పడతాయి. చెప్తే పడతాయని కాదు కానీ ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నారు. రైట్గా 75 ఏళ్ళు నిండిన మోడీయే ప్రధాని.
రిటైర్డ్ అవ్వాలనేది బీజేపీ రాజ్యాంగంలో లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్. గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. సర్జికల్ స్ట్రైక్ ను సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్నారు. నా ఫేక్ వీడియోతో ఆయన తప్పు చేశారు. పాలమూరు రంగారెడ్డి కూడా అవినీతి ప్రాజెక్టే. కేజ్రీవాల్ కు సుప్రీం క్లీన్ చిట్ ఇవ్వలే అని చెప్పి అమిత్ షా అంటా ఉంది. అమిత్ షా అంటా ఉన్నారు, నిన్న వికారాబాద్ సభలో ప్రసంగిస్తున్న అమిత్ షా, చిత్రంలో కొండా విశ్వేశ్వరరెడ్డి. రైట్, ఒక ఒక మాట ప్రజలు ఇప్పుడు ఓటు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకైనా మంచిది. ఇప్పుడు రేపు ఓటనంగా ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రభావితం చేసినట్టు ఉంటుంది. సో మొత్తానికి కేసీఆర్ కు సంబంధించి బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? ఒక పోల్లో చూసుకుందాం సార్, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? బీఆర్ఎస్ ప్రధానమంత్రి అంటుంది కాబట్టి ఈ మాట. ఒకటే గెలుస్తట్లేదు, ఎన్ని గెలుస్తా అంటారు? 10-14 ఇంకా 17 నాయే అనలేదు. ఇంకా కేసీఆర్ కు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటట్టున్నాయి? బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇక కాంగ్రెస్ బీజేపీ తర్వాత పెడదాం, కానీ ఈయన ఎప్పుడు ఈయనది ఏందో తేల్చి అవతల భారీస్ అయిపోతుంది కదా. 300-400 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? 0 సీట్లు వస్తాయి అనుకుంటే వాళ్ళు 0, 12 నుంచి 14 మధ్యలో వస్తాయి అనుకున్న వాళ్ళు 14, 500 ఏరి ఓట్లు ఏరి 600 సున్నాలు పెడతారు ఇక్కడ ఇక్కడ పైన ప్రధానమంత్రి రేసులు కనీసం 50-20 17 పక్కనట బీఆర్ఎస్ 17 ఇంకా 19 కాదు ఇంకా 2 పెంచి. బీజేపీ కాంగ్రెస్ ముచ్చట తర్వాత, ఎందుకంటే ఈ ఎలక్షన్ వారు ఆ రెండు పార్టీల మధ్యలోనే జరుగుతుంది కాబట్టి ఈయన తేల్చి అవతల బారేస్తే తేలిపోతుంది, వచ్చిపోతుంది. మిగిలిన అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? గాడిద గుడ్డ అంటున్నావు ఆయన, 18 వస్తాయట 17 ఇంకొకటి ఎక్కువనే. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే 1500 ఇది సాలిగా, ఎక్కువ తక్కువ ఏమవుతుంది కేసీఆర్ కు? ఒక్క సీట్ రాదని 193% మంది అంటారు. 193% మంది ఒక్క సీట్ రాదు కేసీఆర్ కు అంటారు. ఈయన ప్రధానమంత్రి రేసులు ఉన్నా అని చెప్తాడు ఇక మనకు కేసీఆర్ 0, 193% మంది బీఆర్ఎస్ కు ఒక్క సీట్ రాదని చెప్తారు. అయిపోయా కేసీఆర్ ప్రధానమంత్రి ఆశలు గల్లంతు ప్రధానమంత్రి అయితారట. రైట్, ఈ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తాను, షేర్ కూడా చేయండి. అయిపోయానా? కేసీఆర్ దుకాణం కొలాయించిండు, గడిచిపోయింది అదిగా. కేసీఆర్ దేశద్రోహి, ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేయించారు. ఆయన్ను కాంగ్రెస్ సర్కార్ అరెస్టు చేయలేదేం? నన్ను ఓడించేందుకు ఏబీసీ గ్యాంగ్ కుట్ర. నేను ఓడిపోతే హిందుత్వపై నోరెత్తను, లేదంటే బీఆర్ఎస్ను కేసీఆర్ మూసేస్తారా? స్ట్రైక్స్ చేసిన జవాన్లను సీఎం అవమానించారు. కాంగ్రెస్ కోటేస్తే మిగిలేదు గాడిద గుడ్డి అని బండి. కరీంనగర్ సిరిసిల్లలో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించిందట. అయితే ఇక్కడ కేసీఆర్ దేశద్రోహి కాదు, అంతర్జాతీయ ద్రోహి. కేసీఆర్ అంతరిక్ష ద్రోహి కూడా. మానవ హక్కులు అనేటి అంతర్జాతీయంగా ఉంటాయి, వాటిని అరించిన మనగాడు కదా. ఈ ఎన్నికలు దేనికి రెఫరెండం? కాంగ్రెస్ అవినీతికా, ఆర్ఆర్ ట్యాక్స్ కా? కేసీఆర్ లాగే రేవంత్ ప్రమాదకారి అని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఆంధ్రులకు ఆ విఘ్నత ఉండదా? తెలుగు ఇది ఎక్కడి? అది ఆర్కే కొత్త పనుకు. అచ్చా, ఒకసారి చూద్దాం. తెలుగునాట అధికార ప్రతిపక్ష నాయకులు, జాతీయ స్థాయిలో నాయకులు కూడా అర్ధ సత్యాలు అసత్యాలతో ప్రజలను ఊదరగొట్టారు. ప్రధాని మోడీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ఈ ఎన్నికల్లో విశేషం. గత ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యంగా
నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడానికి ఉవ్విల్లూరుతుండగా అధికార కాంగ్రెస్ ఆధిపత్యం నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. 5 నెలల క్రితం అధికారం కోల్పోయిన కేసీఆర్ 1-2 స్థానాలైనా గెలుచుకొని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయి 5 నెలలైనా వాస్తవంలోకి రాకుండా తెలంగాణను పాలించే సమర్థత తనకు మాత్రమే ఉందన్న భ్రమంలో ఉన్న కేసీఆర్ బహిరంగ సభలో కూడా అదే విధంగా మాట్లాడారు. కేవలం 5 నెలల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిందని ప్రచారం చేయడం ఆయన అతివిశ్వాసానికి నిదర్శనం. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి కేసీఆర్లో అహంభావం తొలగిపోలేదని తెలుస్తుంది. నేను చెప్తలేను ఇంకా ఫకర్ తగ్గలేదని. తెలంగాణలో ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల కీలకం కాగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు ఆ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలో తాత్కాలిక తాయిలాలతో సంతృప్తి పడిపోవడమో అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఏపీ పౌరులపై ఉంది. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా జగన్ పాలన సాగింది. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు ప్రభుత్వ చర్యలను తప్పుపట్టిన వారు కూడా వేధింపులకు నిర్బంధాలకు గురయ్యారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన కలగక మానదు. ఏపీ విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి రాజధాని అంటే ఇది అని చెప్పుకోలేని దుస్థితి కల్పించిన జగన్ ను నెత్తిన పెట్టుకోవాలా లేదా అన్నది ఆంధ్రులు ఆలోచించుకోవాలి. జగన్ అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం ఆగిపోయింది, పోలవరం ప్రాజెక్టు మూలన పడుతుంది, అభివృద్ధి అడుగంటిపోతుంది, అరాచకం ప్రబలుతుంది అని 2019 ఎన్నికల సందర్భంగా బాధ్యత గల మీడియాగా మేము చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. సంక్షేమం పేరిట జనానికి ముష్టి వేస్తూ సహజ వనరులను చెరబట్టి అపర కుబేరులుగా అధికారంలో ఉన్న వారు అవతరిస్తున్నారని ప్రజలు గుర్తించాలి. ఈ ఎన్నికలు ప్రజల తలరాతను మార్చబోతున్నందున ప్రజలు 1-2 సార్లు ఆలోచించుకొని ఓటు వేయాలి. కుల మతాలకు అతీతంగా రాష్ట్రం హితు కోరేవారు సంఘటితం కావాలి. తెలంగాణలో అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్ ను అక్కడి ప్రజలు ఇంటికి పంపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ మాత్రం విఘ్నత ఉండదా అని చెప్పి ఆర్కే కొత్త పలుకు. ఇక్కడ అధికారంలో పంపించేసి అక్కడ అధికారంలో ఎప్పుడు పంపిస్తారు? నేను సైతం ప్రధానమంత్రి రేసులో ఉంటాడు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారం, ఆ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నా బీజేపీకి రాష్ట్రంలో 1 లేదా 0 బీజేపీ కట 0 వస్తాయట. ఈయనకొచ్చేటి చెప్తున్నాడు అది. బీజేపీకి 0 ఓట్లాడనా? ఆ పార్టీకి దక్షిణాదిన 10 సీట్లకు మించి రావు. మాకు 12 నుంచి 14 సీట్లు, కాంగ్రెస్ కు 9 చోట్ల 3వ స్థానమే, బీఆర్ఎస్ కు 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాకా చూపిస్తాం. బీఆర్ఎస్ కు 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాకా చూపిస్తాడు. కేసీఆర్ ఎన్ని కావాలంటుడు? 14 సీట్లు ఇరి తడాకా చూపిస్తా అంటున్నావు. ఈయన తడాకా చూపిస్తాట. మొన్న అసెంబ్లీలో ఈయన 39 సీట్లు ఇచ్చినాం. సీట్లు ఇస్తే ఈ 39 ఇస్తేనే అసెంబ్లీ ఓనోడు. రేపు పొద్దుగా 14 ఇచ్చినా 4 ఇచ్చినా 0 ఇచ్చినా అడ్డంకల పోతాడా? క్యాంటీన్ కాడ ప్లకార్డు పట్టుకోవాలి. అంతకుముందు ఈయనతో అయితే అది 14 సీట్లు తడాక చూపిస్తా. ఏం తడాక చూపిస్తావాయా? అసెంబ్లీలో నా ప్రళయ తాండవం చూస్తారా? ప్రళయ తాండవం చూపిస్తారట అసెంబ్లీలో. నా ప్రళయ తాండవం చూస్తారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ అసాధ్యం. మొన్నేమన్నావు? రైతు బంధు వేయాలి లేకపోతే ముక్కు నాలుగు వేసిండు. మరి ముక్కు నాలుగు రాస్తాందుకు రావు? ప్రళయ రుద్రుడు అబ్బో. అసెంబ్లీలో నా ప్రళయ తాండవం చూస్తారు. వా కొడుకోగలరు ఎక్కడి బాధ? డాన్స్ ఎక్కడ నేర్చుకుని పాడే? నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిచి 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 పిట్టోరినట్టు రెండు ప్రతిపక్ష నాయకుని రమ్మను రా మాట్లాడదామయా, రమ్మను రా తీసుకొచ్చి గొల్లెం పెట్టి అదేదో సినిమాలు కనుక షటర్ కింది గుంచి తాళం విసిరేసినట్టు విసిరేద్దామయా, లోపల చర్చ పెడదామయా, రాకపోయింది. ఈయన ప్రళయ తాండవం, నా ప్రళయ తాండవం చూస్తారు ఒకటుడు. ప్రళయ తాండవం రుద్రుడు. 15 ఆగస్టులోగా రుణమాఫీ అసాధ్యం. మా జాతీయ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది మహారాష్ట్రలోని పోయేట. నిజంగా మెంటల్ బ్యాలెన్స్ తప్పింది, అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఆల్రెడీ ఆయన కపిల్వే దిలీప్ కుమార్ అన్నారు ఆయన, అంటే కొంచెం ఏదో తేడా ఉంది. తేడా వచ్చింది, అదేదో స్పెషల్ డిసీజ్ అంట అది. అవునా? అట్లుంటది అంట అది. అపరిచితులని బుక్ అందుకే రాసిండ ఫ్యాక్చువల్ గా అపరిచితుల బుక్ రాసేటప్పుడు ఆ స్పెషల్ డిసీజ్ ఉందని చెప్పేసి ఒకరు బ్రిటన్ నుంచి ఒక ఆయన వచ్చిండట, ఒక వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒక పెద్ద డాక్టర్ ఆయన వచ్చి ఆయన కొంచెం చూడండి ఒకసారి ఒకసారి దాన్ని చెక్ చేసుకొని ఒకసారి మంచి డాక్టర్ కూడా చూపియ్యరని చెప్పిండట. నిజంగా ఇప్పుడు ఈ ప్రళయ తాండవం ఈ 20 పడి తాండవం మీద చేస్తాడు ఆయన. ఏం పాడ తాండవం తర్వాత గానీ మా జాతీయ రాజకీయ ప్రస్థానం మహారాష్ట్రలోను పోయేట. ఇప్పుడు ఈ మహారాష్ట్రలో ఈ పోయిటే లేదు, మహారాష్ట్రలో దుకాణమే బోర్డే వీక్కొని సంకలం పెట్టుకొచ్చారు. అయిపోయింది గప్చుప్.
మూడు వారాల హోరాహోరీ ప్రచారానికి తెర హైలైట్ గా నిలిచిన గాడిద గుడ్డు, సుడిగాలిని మరిపించిన సీఎం రేవంత్, మోదీ గ్యారంటీనే బీజేపీ ట్రంప్ కాడు, తేలిపోయిన బీఆర్ఎస్ ప్రచారాంశాలు తేలిపోయినాయి, ఒటిదే అయిపోయింది. ఇవాళ నుంచి బీఆర్ఎస్ గోవిందారి గోవింద, కానీ ఏమో పాటలు, గుర్తుల గుర్తుంచుకో రామక్క అని కొట్టి గుర్తుంచుకొని రామక్క గుర్తుంచుకొని దీనికి తప్ప దేనికైనా వేసిరు కాదు, ఎవరు కోటేస్తా అంటే రామక్క కోటేస్తా అని చెప్పి. పదమూడున సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలుంటాయి. అమల్లోకి 144 సెక్షన్, ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్ల సొత్తు సీజ్, సీఓ వికాస్ రాజ్ వెల్లడి 73,000 మందితో బందోబస్తు నిర్వహిస్తా ఉన్నామని చెప్పి డీజీపీ చెప్తున్నటువంటి మాట. సో ఇది మార్పు మొదలైంది రాష్ట్రంలో, మార్పు రావాలి కేంద్రంలో, మార్పు మొదలైంది. హస్తం గుర్తుకి అంటూ అది ఒక అడ్వర్టైజ్మెంట్. ఇక శనార్తి తెలంగాణ పత్రిక చూద్దాం. మరో మలయాళి ముద్దుగుమ్మ కృష్ణమ్మతో మంచి మార్పులు కొట్టేసిన అధీర అన్నట అమ్మాయి. మూగబోయిన మైకులు, ముగిసిన ఎన్నికల ప్రచారం, ప్రలోభాల పర్వం షురు. తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్, 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూత. ఎన్నికల వేళ మందుబాబుల కష్ట కష్టాలట. ఏం కష్టాలు లేవు, వాళ్ళు ముందు జాగ్రత్తతోనే ఉన్నారు, మందు జాగ్రత్తతోనే ఉన్నారు వాళ్ళు. ఏ బాధ లేకుండా వాళ్ళ పావుచేరు వాళ్ళు ఈ పాటికి తెచ్చిపెట్టుకుంటారు. అమ్మ మాకు తెలియదా అన్నట్టుగా. మే 13న వేతనంతో సెలవు, ఎన్నికల విధుల్లో 90,000 మంది ఉద్యోగులు. నియోజకవర్గాలు నాన్ లోకల్స్ ఉండొద్దు, రేపు ప్రకటనలు ఇవ్వాలంటే పర్మిషన్ తప్పనిసరి. 87,000 పైగా బ్యాలెట్ యూనిట్ల వినియోగం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి మైకులు మూగబోయినాయి. మూగబోడే ఉంది కానీ నిన్న సభ, ఈసారి ఓటు రాజ్యాంగ రక్షణ కోసం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండి. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి నీలమ్మను బరిలోకి దించాం, ఆయన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. తాండూరు కామారెడ్డిలో ప్రియాంక గాంధీతో కలిసి ప్రచారం. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. తెలంగాణ గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి వార్త జనంపై ట్యాక్స్ పెంచి కార్పొరేట్లపై తగ్గించడమే మోదీ ఘనత. మిత్రుల కోసం 16 లక్షల కోట్లు మాఫీ చేసిండు. పేదలు 50,000 లోన్ కట్టలేక ఆత్మహత్యలు. నిజాలు దాచేందుకు మీడియాను మేనేజ్ చేస్తుండు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపణలంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంబంధించి విస్తృత పర్యటనలు జరిగినాయి. ఇక్కడ అగ్రనాయకత్వం అంతా, ఈసారి ఓటు రాజ్యాంగ పరిరక్షణ కోసం, రిజర్వేషన్ల రక్షణ కోసం వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం వీడియో ఒకటి విడుదల చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల వారు ఎదిగారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్లుగా రాణిస్తున్నారు. ఈ రోజు దేశ ప్రగతిలో భాగస్వాములుగా ఉన్నారు. అయితే బీజేపీ దేశంలో 400 MP సీట్లు గెలిచి రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుంది. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు, ఇవి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. ఈ ఎన్నికలు మోడీ పరివార్, రాహుల్ పరివార్ మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు సీఎం రేవంత్ రెడ్డిగా. ఈడీ, ఐటీ, సిబిఐ, ఢిల్లీ పోలీస్, అదానీ, అంబానీలు, మోడీ పరివార్, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ, రాజీవ్, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ, ప్రియాంక, కోట్లాది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పరివారం అన్నారు. మోడీ పరివారం ఓడించి రాహుల్ పరివారం గెలిపించాలని పిలుపునిచ్చారు. శనివారం ప్రియాంక గాంధీతో కలిసి తాండూరు కామారెడ్డి కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవి ఆషామాషి ఎన్నికలు కావు, దేశ భవిష్యత్తు తలరాతను మార్చేవి. నల్లధనం పేరిట 1,000 కోట్లు టోకరా వేసింది మోదీయే. మోదీ మళ్ళీ వస్తే వన్ నేషన్ ఓకే, ఓటైతే ఉండదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టండి. గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ యువ సమ్మేళనంలో తీన్మారమలన్న పిలుపంటూ నిన్న అక్కడ మంచిర్యాలలో జరిగినటువంటి మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇక ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ తొలగిస్తాం, మోదీ పాలనలో ఉగ్రదాడులు ఉండబోవు. కాంగ్రెస్ సర్కార్ స్టీరింగ్ ఓవైసీ చేతుల్లోనే. తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ తీసేస్తా చెప్తా ఉన్నాడు. ఇదే మీకు ఉరితాడైతే మీరు చూడరు ఈ స్టేట్మెంటే. సైనికుల త్యాగాలను అబాస్ పాలు చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ను ఎలా నమ్మాలని అడుగుతున్నారు. సరిహద్దు వద్ద తీసుకెళ్తే జవాన్లు చెప్తారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక వాస్తవానికి కూడా సైనికులకు భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి ఏం సంబంధం అండి? వాళ్ళ పని వాళ్ళు చేసారు.
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం. కేసీఆర్ ప్రభుత్వాన్ని బుందపెట్టి ప్రజాప్రభుత్వం ఏర్పాటు. దేశంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం. సంక్షేమ పథకాలతో పెరిగిన తెలంగాణ విలువ. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అంటూ ఒక వార్తను చూస్తాను. వాస్తవానికి త్రివిల దళాలన్నీ రాష్ట్రపతి ఆధీనంలో ఉంటాయి, రాష్ట్రపతి ఆధీనంలో ఉంటాయి అవన్నీ. హైదరాబాద్ వస్తున్నా, నన్ను ఎవరు ఆపుతారో చూస్తా. అక్బరుద్దీన్ ఫిరంగి అయితే మా ఇంటి ముందు అలంకరణ కోసం ఉంచుతాం. మేము ముందుకొస్తే 15 సెకండ్ల సమయం చాలు. ప్రతి వీధిలో రామభక్తులు, మోదీ సింహాలు తిరుగుతున్నాయి. ట్విట్టర్ వేదికగా ఓవైసీపై ఎంపీ నవరిత్ కౌర్ ఫైర్ అంటూ, ఈ అమ్మాయి రెచ్చగొట్ట కురు తల్లి, మేము మంచిగానే ఉన్నాం, హిందూ ముస్లింలు అంతా కలిసే ఉన్నాం తల్లి, ఇప్పుడు మీకు కావాలంటే అటు అక్బరుద్దీన్ వయసు అటెంకలు వచ్చినప్పుడు అడబట్టుకోరి. ఏపీ బాట పట్టిన సెటిలర్లు, విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు, గ్రేటర్ పరిధిలోనే 40 లక్షల మంది సీమాంధ్రులు. మా 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 ఊర్లో పొంటి ముస్లింలను వాళ్ళను వీళ్ళని చిచ్చా కాకా బేటా బేటీ అనుకుని రంజాన్ పండుగకు మేము పోయి తింటాము, దసరా పండుగకు వాళ్ళు వచ్చి తింటారు, మా ఇళ్ళలో గత పంచుకుంటారు తల్లి. ఓ లేని కేసులాట పెట్టకురి మా మధ్యలో, మేము మంచిగానే ఉన్నాం. ఏపీ బాట పట్టిన సెటిలర్లు, విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు, గ్రేటర్ పరిధిలోనే 40 లక్షల మంది సీమాంధ్రులు, సొంతలలోనే ఓటు ఉంచుకున్న వైనం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడికి పయనం, హైదరాబాద్ లోక్సభ పోలింగ్ పై ప్రభావం, మరోసారి పట్టణంలో అత్యల్ప ఓటింగ్, డబుల్ ఓట్లపై తేలని లెక్క, సంక్రాంతి పండుగ తరహాలో భాగ్యనగరం ఖాళీ అయితా ఉందట. రైతు బోనస్ బోగస్ అయ్యింది. కాంగ్రెస్ వచ్చినాకనే నీళ్ల కష్టాలు. బీఆర్ఎస్ హయాంలో రూపాయికి నల్ల కనెక్షన్ అంట. నువ్వు నల్ల కలెక్షన్లు ఇచ్చే సారు, బిస్లర్ వాటర్ పెట్టుకుని తాగుతున్నావు, ఆడ కిన్లీ వాటర్ బాటిల్ పెట్టుకుని తాగబడితే 4 నెలల్లోనే 4.5 లక్షల ట్యాంకర్లు కొన్నారట. ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుందని మాజీ సీఎం చంద్రశేఖర్ రావు అంటుండు. జర చూపెట్టాలి ప్రభుత్వ ఖర్చులతోనన్నా సార్కు ట్రీట్మెంట్ అంది. ఎందుకంటే ఆగమాగం అంటే మామూలు ఆగమాగంగా లేడు, చాలా ఆగమాగంగా ఉండు. రైట్గా నిన్న మిగతా వార్తల్ని మీరు అందిద్దురుగా, నిన్నటి పర్యటనకు సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం. మంచిర్యాల జిల్లా పర్యటన, నిన్న మంచిర్యాల జిల్లాలో పర్యటన సాగింది. నిన్న ఈ పర్యటనకు సంబంధించి గడ్డం వంశీ ఆశామాషి ఎన్నికలు కావని చెప్పి వివేక్ వెంకటస్వామి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ వంశీకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక ఒకసారి దిశాపత్రిక వార్తలను ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే ఆఫీస్ పై రొమాన్స్ అట. ఎమ్మెల్యే ఆఫీస్ పై రొమాన్స్, ఓయో రూమ్లు బంద్ చేసిరని, ఓయో రూమ్లు బంద్ చేయించినందుకు ఓ జంట వినూత్న నిరసన చేసిందట. ఛత్తీస్గఢ్ లోని వైశాలి నగర్ లో ఘటన. ఓయో రూమ్లు బంద్ చేసినట్టు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఓయో రూమ్లు బంద్ చేసిండు. నువ్వు బంద్ చేస్తావని చెప్పేసి ఆయన ఆఫీస్ మీదకి వేసి వీళ్ళు బట్టలు ఇప్పి రొమాన్స్ చేసుకురా. రేపు ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాల్సిందే. ఎలక్షన్ డ్యూటీలో 2.97 లక్షల మంది సిబ్బంది, 1.88 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ పూర్తి. సీఓ వికాస్ రాజ్ వెల్లడి, రేపే పోలింగ్. రాష్ట్రమంతటా 144 సెక్షన్, మూతపడిన మద్యం దుకాణాలు. ఎన్నికల ప్రచారంపై ప్రచారం సైతం పూర్తి అయిందట. ఇక సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము కాంగ్రెస్కు లేదు. ఆ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చింది. బీజేపీ ఉన్నంత కాలం పీఓకే పాక్ వశం కాదు. పీఓకే ముచ్చట చెప్తున్నారు కానీ గల్వాన్లో సంగతి ఏం సార్? సేనా ఓడ్ ఇంత 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 ఈ కొసలాక రాబట్టే అది చెప్పవు. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటుండు వాడు. రాష్ట్రంలో బీజేపీకి పక్కాగా 10 సీట్లు. ఈ ఎన్నికల తర్వాత రాహుల్ కాంగ్రెస్ ను వెతికే యాత్ర చేయాలి. సోనియా గాంధీ ఏ బర్త్డేకు రైతు రుణమాఫీ చేస్తారో, వచ్చే టర్మ్ మొత్తం మోదీయే ప్రధాని. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మజ్లిస్ ఓటు బ్యాంక్ కోసం భయపడుతున్న రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వ్యతిరేకం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వ్యతిరేకంగా ఉందట. వికారాబాద్ వనపర్తి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మీరు ఇన్ని మాటలు తిరుగుతుంటేనే మీకు ఏ పాటి భయం ఉందో అర్థమవుతుంది. ఇక్కడ రేవంత్ దిమాక్ ఇటలీలో పెట్టి వచ్చావా అని చెప్పని అడుగుతా ఉన్నారు. మీరు పోయి చూసిండ్ర మరి ఎట్లా. కేసీఆర్ కన్నా రేవంత్ డేంజర్. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. రాష్ట్రానికి క్యాన్సర్లా కాంగ్రెస్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. గాడిద గుడ్డు పెట్టదు, కాంగ్రెస్ హామీలు అమలు చేయదు. సర్జికల్ స్ట్రైక్ కోరే వాళ్ళంతా బీజేపీ కోటేయండి. సర్జికల్ స్ట్రైక్స్ కోరే వాళ్ళంతా బీజేపీ కోటి. అసలు ఈ సైనికులు చేసిన పనిని మీరెట్లా వాడుకుంటారు? అది భారత సైన్యం గొప్పతనం. అది భారత సైన్యం గొప్పతనం, దానికి మీకేం సంబంధం? సైనికులు ఎవరున్నా వాళ్ళు చేయాలనుకున్నటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంటారు కదా. అంటే గతంలో చేసినటువంటి ఇందిరాగాంధీ హయాంలో బంగ్లాదేశ్కు విముక్తి జరిగింది. మరి తూర్పు పాకిస్తాన్ తీసుకుపోయి బంగ్లాదేశం చేసింది. ఎన్నోసార్లు పాకిస్తాన్ ఓడించారు. ఇక వాళ్ళు గిట్టే చెప్పుకున్నారా మరి?
దేశ ప్రజలపై ఏ ట్యాక్స్, అంబానీ అదానీ పనుల భారం ప్రజలపైనే. పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు ముందుకు రాని బీజేపీ, బడా వ్యాపారులకు మాత్రం ఏకంగా 16 లక్షల కోట్ల మాఫీ. బీజేపీని నమ్మి మరోసారి మోసపోవద్దు. సినిమాలో 3R, కాంగ్రెస్లో 2R. రాహుల్, రేవంత్ ప్రజల కోసం తప్పించే లీడర్స్. రాజ్యాంగాన్ని మోడీ రాయలేదు, రద్దు చేస్తే ఊరుకోం. తాండూరు కామారెడ్డి సభల్లో ప్రియాంక గాంధీ. లోక్సభ ఎన్నికలు దేశ ప్రజలకు జీవన్ మరణ సమస్య. రిజర్వేషన్ల రద్దుకు మోదీ షాట్ చక్కర్లు. రాముడు బీజేపీ వాళ్ళకే కాదు, మాకు దేవుడే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేదో రాముడు వాళ్ళకే భక్తుడు, వాళ్ళకి అందరికి భక్తుడే, అందరికీ దేవుడే రాముడు. అందరం ముక్తం, అందరం కళ్యాణం చెప్తాం, అందరం పోతాం. లేదంటే మీది కాదు మాదనండి, నువ్వెట్లా క్లెయిమ్ చేసుకుంటావు? కోడు ముగియగానే 4000 పింఛన్, పంట రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు సైతం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కుంకుమ పువ్వు 5 లక్షలు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఎఫెక్ట్. ప్రపంచవ్యాప్తంగా కొరత. ఇరాన్ నుంచే 90% ఉత్పత్తి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన సరఫరా. కుంకుమ పువ్వు 5 లక్షల రూపాయలు అంటే తులమా మాసమా ఎంత పెట్టలే? ఒకే దేశం ఒకే నాయకుడు. దేశంలో మరో బలమైన నాయకుడు ఉండొద్దు. ఇది మోడీ లక్ష్యం. ఈసారి గెలిస్తే 2 నెలల్లోగా యోగిని సీఎం పోస్ట్ నుంచి తీసేస్తారు. 75 ఏళ్ల ఏజ్ లిమిట్ అద్వానికేనా, మోడీకి వర్తించదా? ప్రెస్ మీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్ అయ్యింది, మళ్ళీ దంచుతా ఉన్నాడు. హైదరాబాద్ టు ఏపీ తరలుతున్న రాష్ట్ర ఓటర్లు కిక్కిరిసిన బస్ రైల్వే స్టేషన్లు. ప్రైవేట్ ట్రావెల్ సర్వీసుల్లో రద్దీ. స్కూల్ బస్సులు సైతం ఆ రాష్ట్రానికి. సిటీ ఎంపీ సెగ్మెంట్లపై ఓటింగ్ ఎఫెక్ట్. నిర్ణయాత్మకంగా మారిన సెటిలర్ల ఓట్లు. ఇక మేము అంటరాని వాళ్ళమా, మీకేమైనా కట్టుబానిసలం అనుకున్నావా? బీసీఎస్సీ ఎస్టీల సంఖ్య తక్కువేం కాదు. డీకేఆర్ను గెలిస్తే నేను లీడర్ అవుతానట. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ నాయకుడిగా ఉంటాడట. ఇంత అహంకారమా? నువ్వు రాజకీయాల్లోకి రాకముందే నేను లీడర్ను. మా కష్టంతోనే గద్దెనెక్కావు, చీమల పుట్టలో పాములు చేరినట్టు సీఎం అయ్యావు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ ఫైర్. ఇక ₹2 కోట్ల మద్యం పట్టివేత. గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టు గుర్తింపు. ఎరువుల లోడు మాత్రం మద్యం కాటన్లు. మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో స్వాధీనం. ఏపీ అధికార పార్టీకి చెందినట్టుగా అనుమానం అట. ₹2 కోట్ల మద్యం అట. ఇగో ప్రధాని రేసులో ఉంటావు, ఉంటావు కాక ఉంటాడు, ఉంటావు. నీకు ఎప్పటికైనా నీకు నువ్వు మంచికి కావాలనుకో, రేసు కుర్రానివే. నువ్వు మంచికి కావాలి, నీకు సరైన ట్రీట్మెంట్ అందాలి. ఇట్లా ఓసారి పిఎన్ కూడా మర్చిపోతున్నాడు, ఎవరు నువ్వు అంటున్నాడు. అవును, గాడికి వచ్చింది కథ. ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని శాసించబోతున్నది. ఏదో ఒక జాతీయ పార్టీ సైతం సపోర్ట్ చేస్తుంది అని చెప్పి. అయితే గమ్మత్ ఏంటంటే, మీరు ప్రతి పార్లమెంట్ ఎన్నికల ముంగట ఎల్లుండి ఎలక్షన్ అనగా ఈ స్టేట్మెంట్ ఉంటా చూడ్రి. ప్రాంతీయ పార్టీకి హవా, ఈ అన్ని ఈ ప్రతిసారి ఇదే చెప్తాడు కేసీఆర్. వచ్చే అసెంబ్లీ సెషన్లో ప్రళయ గర్జన చూపిస్తా, ప్రళయ గర్జన. ఓయమ్ము చూపించుడు. ఎన్డీఏకు 200 సీట్లు కూడా రావు తెలంగాణలో. 1 hour నన్ను, మేము 12 నుంచి 12 సీట్లు గెలుస్తాం, 9 స్థానాల్లో వస్తాం థర్డ్ ప్లేసు. రాష్ట్ర సర్కార్కు రుణమాఫీ అసలు పరీక్ష. రేవంత్ మెడ మీద ఓటుకు నోటు కత్తి, తప్పించుకోవడం అసాధ్యం. రాధాకిషన్ రావు ఎవరు? నాకు ఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధం? ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించాలి, అవసరమైతే పెంచాలి. మీడియా సమావేశంలో కేసీఆర్. నువ్వే చెప్తుందా షాద్నగర్ కాడ 2014లో చెప్పినవు, 12% రిజర్వేషన్ అమలు కర్కే బతాంగా ఏ కేసీఆర్ కా వాయిదా హే మై వాయిదా పే పక్కా రావుగా అని చెప్పినవు. ఆ వాయిదెట్టు పోయిందో బీదెట్టు పోయిందో, 4 మహీనే అందరికీ అన్నావు. 4 మహీనే గుజర్గా, 40 మహీనే గుజర్గా, 4 సార్ 14 సార్ బి గుజర్ జాత అభి తక్ 12% నై హువా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ పేద ముస్లింలకు ఇస్తే ఈయననేమో దాన్ని 12 చేస్తా అని చెప్పి ఎగబెట్టి ఎగనామం పెట్టి అవతల పడ్డాడు. ఇప్పుడు వచ్చిన మోడీ 4% ఉన్నది మీకెత్తా అంటుడు. ముస్లిం సోదరులారా ఆలోచన చేసుకోరి. మేము 12 స్థానాలు గెలిస్తే రేవంత్కు సుక్కలేట. అయితే ఒక పని చేయి, ఆ 12 ఏవేవో చెప్పు. మిగతాయి ఎందుకు చూద్దాం. ఓడిపోయి అని చెప్పారు అప్పుడు, అవు ఎక్కడెక్కడ ఓడిపోతారో కదా అని చెప్పు. అది 5 చెప్పు. చేయడు అన్ని ఉత్త మాటలే. రైట్, ఇది దిశ. ఇక విజయక్రాంతి, రైట్, విజయక్రాంతి సంపాదనకే ఖర్చు. రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. టికెట్లు సంపాదించి ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎంత ఖర్చు పెడుతున్నారో మళ్ళీ దాన్ని రాబట్టుకోవడానికి అంతగా అక్రమాలకు దిగుతున్నారు. చాలామంది అభ్యర్థులు టికెట్లు సంపాదించడానికే నానా తిప్పలు పడుతున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు హైకమాండ్ చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకోవడం, తమకు తెలిసిన వ్యక్తులు వ్యాపారస్తుల ద్వారా ఓ మాట చెప్పించి ఇన్ఫ్లుయెన్స్ చేయడం పనిలో పనిగా, తమకు పోటీగా ఉన్న వ్యక్తులు ఎవరో పరోక్షంగా ఫిర్యాదులు చేయించడం తప్పటం లేదు. కొన్ని సందర్భాల్లో తమ కుమారులు కూతుళ్లతోనే పోటీ పడాల్సి వస్తుంది. ఇంత కష్టపడినా ఎన్నికల్లో ఖర్చు పెట్టే సామర్థ్యం అభ్యర్థుల కుల సమీకరణతో పాటు ఆ పోటీదారుల బల
బలహీనతలు, టికెట్ కోసం పార్టీకి ఎంత ఫండ్ ఇవ్వగలరనే అంశాలు బట్టి టికెట్లు వస్తూ ఉన్నాయని చెప్పి ఇక సంపాదనకే ఖర్చు పెడతా ఉన్నారు, సంపాదించడానికే ఖర్చు పెడుతున్నారు అనేది విజయక్రాంతి పెడుతున్నట్టే లాభం కోసమే కదా ఖర్చు పెడుతున్నట్టే మళ్ళీ రాబడి. విజయక్రాంతి ఎండీ అండ్ చైర్మన్ మన సిఎల్ రాజన్ గారు సంపాదన మీద రాసిండు, సంపాదన మీద సంపాదకీయం లాగా రాసిండు. మూడోసారి మోడీ పక్క, 10 సీట్లు ఇస్తే ముస్లిం కోటా రద్దు, సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం కాంగ్రెస్ కుందా, బీజేపీ ఉన్నన్ని రోజులు పీఓకేను పాక్ వశం కానివ్వం, 70 ఏళ్లు రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంది, రాముని ప్రాణ ప్రతిష్టకు ఖర్గే రాహుల్ ప్రియాంక ఎందుకు రాలేదు, సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీగా మాట్లాడుతున్నారు వికారాబాద్ వనపర్తి సభలో కేంద్ర మంత్రి అమిత్ షా అంటూ ఒక వార్త. ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం కాంగ్రెస్ కుందా, మేము చేయగలుగుతామని చెప్తా ఉన్నారు. ఇక్కడ పుల్వామా దాడి జరిగితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దాడి గురించి వివరిస్తే లేదు లేదు మనం పార్టీ ప్రచారానికి వాడుకుందామని చెప్పి ఆ గవర్నర్ బయటపెట్టిండు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఎంతోమంది జవాన్లను, ఎయిర్లిఫ్ట్ చేయాల్సినటువంటి జవాన్లను రోడ్డు మీద తీసుకొస్తే 400 కిలోల ఆర్డిఎక్స్ పెట్టి పేలిస్తారు, 400 కిలోల ఆర్డిఎక్స్ పెట్టి మన జవాన్లను తునాతునకలు చేస్తే 400 సీట్లు కావాలని నువ్వు అడగబడితే 400 సీట్లు వస్తాయని చెప్తున్నావు కానీ 400 కిలోల ఆర్డిఎక్స్ పెట్టిన సగం నీకు తెలవలేదా? బీజేపీ పని కథం, తెలంగాణ నుంచే మార్పు మొదలైంది, ప్రియాంక గాంధీ చెప్తున్నటువంటి మాట ఇక కొంటే కోనమాట, ప్రచారం అయిపోయిందిగా ఇంకా కలవరింతలేంటి, నాకేమి ఓటు నాకేమి ఓటు, ప్రచారం సమాప్తమైందని చెప్పి ఇది విజయక్రాంతి. ఇక భారతీయ జనతా పార్టీ అడ్వర్టైజ్మెంట్స్ ఒకసారి ఆదాబ్ దిశ దిశ అయిపోయింది ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఊళ్ళకు పోదాం ఓటును వేద్దాం చలో చలో, ఓటేసేందుకు ఊళ్ళకు పోదాం ఓటును వేద్దాం చలో చలో, ఓటేసేందుకు బయలుదేరిన నగరవాసులు. 13న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్, తెలంగాణ వ్యాప్తంగా 35,809 కేంద్రాలు పోలింగ్, విజయవాడ హైవేపై తెలంగాణ వాహనాల రద్దీ, భారీగా ధరలు పెంచేసిన ప్రైవేట్ ట్రావెలర్స్, విజయవాడ బస్సుల కోసం కిటకిటలాడిన బస్టాండ్లు. ఇక గప్చుప్, ముగిసిన 4వ దశ ఎన్నికల ప్రచారం, ప్రచారంలో హోరెత్తించిన రాహుల్ ప్రియాంక, జేపీ నడ్డా, అమిత్ షా, 48 గంటల సైలెన్స్, జిల్లాల్లో 144 సెక్షన్, తెలంగాణలో 17 లోక్సభ 17 ఎన్నికలు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు, పోలింగ్ ఏర్పాట్లో బిజీగా అధికారులు, 2 రాష్ట్రాలను మూతపడ్డ మద్యం కళ్ళు దుకాన్లు, స్లిప్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆజ్ కీ బాత్ ఓటు విలువ, ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలందరి ఆయుధం ఓటు హక్కు, అన్యాయ వర్తనలను, అవినీతి నాయకులను గద్దె దించురా నేతల తలరాత్రం. బోగస్ ఓటా ఇక జైలే, బోగస్ ఓట్ల గురించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు దొరికించుకున్నాం, ఈ ఎన్నికలు అంటే ఈ ఎన్నికలు అయిపోయినాయి, ఎందుకంటే మళ్ళా అది డిస్టర్బ్ అవుతుందో ఆల్రెడీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేసిన రెడీ చేసుకున్న బోగస్ ఓట్లను పట్టుకున్నాం, మీకు లైవ్ అప్డేట్ ఇస్తాం. అక్కడి నుంచి ఎవరెవరు ఏం కథ, ఎక్కడ పెట్టిరు, అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు, దీని మీద ఒక సర్జికల్ స్ట్రైకే చేస్తూ ఉన్నాం దాని మీద. హైదరాబాద్లో ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్స్, మొత్తం 1,943 పోలింగ్ బూతులు, ఒక్కో బూత్కు ఒక్కో ఏజెంట్ ఏర్పాటు, అనుమానం వస్తే ప్రిసీడింగ్ అధికారులకు ఫిర్యాదు, ఎవరైనా దొంగ ఓటు ప్రయత్నిస్తే అరెస్ట్, ఓల్డ్ సిటీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్, హైదరాబాద్ పరిధిలో 7 నియోజకవర్గాలు మలక్పేట, కార్వాన్, గోశామాల్, చార్మినార్, చంద్రాయణగుట్ట, బహదూర్పుర, యాకుత్పుర ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ఈసీ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఫేక్ ఓటర్లను బోగస్ ఓటా ఇక జైలే అని చెప్పినట్టు, ఇక త్వరలోనే బోగస్ ఓట్లు తయారు చేసుకున్న కొంతమంది జైలుకు పోబోతా ఉన్నారు, వాళ్ళ కేసులు కావాల్సిందే బరాబర్. దేశంలో మహిళా ఓటర్లదే పెద్ద సంఖ్య, ఓటింగ్ లోను వారే ముందంజ, ప్రతి ఎన్నికల్లో వారే కీలకం. భారీ బందోబస్తు, పార్లమెంట్ ఎన్నికల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి విస్తృతమైన ఏర్పాట్లు, మీడియాకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా వెల్లడి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లలో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫేక్ సర్టిఫికెట్లను ఆ సంబంధిత యూనివర్సిటీకి పంపించడం జరిగింది. మొత్తానికి ఒక టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ సర్పంచ్, ఆ తర్వాత ఇంకొకడు, మొత్తం అందరు దొరికి చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రమాదంలో వ్యాన్ బోల్తా, బయటపడ్డ 7 కోట్ల నోట్ల కట్టలు, గుర్తించి స్వాధీనం చేసుకుని అధికారులట. ఏమైందంటే అసలు యాక్చువల్గా యాక్సిడెంట్ అయిందంట, అంటే ఇది టాటా ఏసీలో వేరే బస్తాలు వేసేసి ఆ బస్తాల మధ్యలో 7 కోట్ల రూపాయలు వేసి డబ్బులు పెట్టింది అట్లా. అయితే ఏమైందంటే ఈ టాటా ఏసీని వెనుక కూర్చో వస్తున్న బస్సు గుద్దింది, గుద్దితే టాటా ఏసీ బోల్తా పడ్డది, బోల్తా పడగానే ఇళ్ళకెళ్ళి నోట్ల కట్టలు బయటపడ్డాయి, ఈడనే ఇక్కడ అది ఏపీలో.
అవునా, అన్ని అబద్ధాలే మీరు చెప్పేటియా. తెలంగాణకు తెలంగాణకి ఏమి ఇవ్వలేదని అసత్యాలు. రేవంత్ రెడ్డి తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం, సీఎంకు లేఖ రాసిన కేంద్ర మంత్రి. బీజేపీకి పిచ్చి, రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ లక్ష్యం, రిజర్వేషన్లు తొలగించడమే కర్తవ్యం, బీజేపీ వస్తే మళ్ళీ నిరంకుశ విధానాలు, శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పటాన్చేరు ప్రచారంలో రేవంత్ విమర్శలు. రాహుల్ గాంధీ పోటీయే కాదు, దేశంలో ఉగ్రవాద నిర్మూలన మోడీతోనే సాధ్యం. ఇక ఇంకా 10 ఏళ్ళ నుంచి మొత్తం నిర్మూలన అయిపోయింది, ఇంకా 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 సాధ్యమేముంది? ఒక్క అవినీతి మరక లేని నికార్సైన నేత. అయ్యా ఈ ఎలక్టోరల్ బాండ్లు ఏంటి సార్, మరకలేదని చెప్తురు. వీడియో మార్ఫింగ్ పై రేవంత్ రెడ్డికి సురకలు, ప్రజలు కాంగ్రెస్ మాయమాటల ఉచ్చులో పడద్దు, విశ్వేశ్వర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి, వికారాబాద్ సభలో ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా. ఇక జైళ్లకు భయపడం అని ఫిక్స్ అయిపోయిండు కాక, మెంటల్ గా ఫిక్స్ అయిపోయిండు. తప్పది జైలు అనేది. కవిత కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అమ్మా. మరి రౌస్ అవెన్యూ కోర్టు ఆ కాగితాలు గీదాలు ఉంటే కేసీఆర్ పంపించి కోర్టు ఈయన బెటర్ జడ్జి కడుగుతాడు. ఏంతో సారదంద చేసి దొరికి కడిగిన ముత్యం లెక్క వస్తాడట. అటు తాటికొండ రాజయ్యని బర్తరాప్ చేసినవు పార్టీ నుంచి, అటు మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ తీసి అవతలేసినవు, అక్రమాలకు పాల్పడరు, నీ బిడ్డను ఎందుకో సస్పెండ్ చేయకపోతే పార్టీ నుంచి కడిగిన ముత్యం లెక్క వస్తుందట. ఇలా బిడ్డే కారణం కూడా ఎందుకు పోయింది జైలుకు చెప్పు. జరు కనీసం పోయి చూసి వస్తలేవే. కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోబోతుంది, కాంగ్రెస్ బీజేపీల కన్నా మాకే ఎక్కువ సీట్లు. రాష్ట్ర ప్రగతిని పక్కన పెట్టిన సీఎం రేవంత్ మీడియా సమావేశంలో గులాబీ బాస్ బాతాల పోసేటి. గదే పిస్స, ఇంకేముంటది ఏట్లేమన్ను పిస్స పిస్స మనిషి. ఈనాడు కోట్ల కుమ్మరింత ముగిసిన ప్రచారం, కీలక స్థానంలో పంపిణీపై అభ్యర్థుల దృష్టి. పలు లోక్సభ సెగ్మెంట్లో 100 కోట్లకు పైగా వ్యయం చేయబోతా ఉన్నారట. 100 కోట్లకు ఎక్కువనే ఒక్కొక్క సెగ్మెంట్లో. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్, రాష్ట్రంలోని 106 అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం 6 గంటల వరకు, తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో 4 గంటలకే ముగింపు జరగబోతా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ స్వీప్, తెలంగాణలో భాజపాకు 10కి పైగా సీట్లు, దక్షిణాదిలో అత్యధిక స్థానాల్లో కమల వికాసం. 3వ సారి మోదీయే ప్రధాని, పూర్తికాలం ఉంటారు. పీకర్లో అవినీతిలో భరాసా కాంగ్రెస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నటువంటి. పీకర్లో అవినీతిలో ఉంటే ఇవన్నీ పట్టుకోకపోయి సాయుధ బలగాలు 9900 చోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం. ప్రశాంత పోలింగ్ ఏర్పాట్లు పూర్తి, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఏ ట్యాక్స్తో పేదలను మోదీ దోచేశారు, ఆయన బలహీన పిరికి ప్రధాని, మతం పేరిట ప్రజలను విడదీయడం మహాపాపం, హిందూ మతం ఆధారంగానే గాంధీ స్వతంత్ర పోరాటం, దేశంలోని 140 కోట్ల మంది రాజ్యాంగాన్ని మార్చని ఎబోరు, తాండూరు సభ కామారెడ్డి రోడ్ షోలో ప్రియాంక గాంధీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మొత్తానికి గట్టిగానే చేసిరు ప్రచారం. కేంద్రంలో అధికారం ప్రాంతీయ పార్టీల కూటమిది, అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటా. బరాసా 12 నుంచి 14 సీట్లు గెలుచుకోబోతుంది, భాజపాకు 1 లేదా 0 సీట్లు, 9 స్థానాల్లో కాంగ్రెస్ కు 3వ స్థానం. మోడీవి ఊకదంపుడు ఉపన్యాసాలు, అబద్ధపు నినాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ అమలు చేయలేదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించాలి. తెలంగాణ ఆత్మగౌరవానికి నీకేం సంబంధం? సారదందేశుడు తెలంగాణ ఆత్మగౌరవంటాడు సార్. కాళేశ్వరం పేరు చెప్పి లక్షల కోట్లు కొనగొట్టు తెలంగాణ ఆత్మగౌరవమా? ఆయన చెప్పకపోతే తెలంగాణ ఆత్మగౌరవం ఇదని సారదానం మొదలు పెట్టినాడు అనకపాయ మీ బిడ్డే. ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నట, ఏం లేదు అందితే జుట్టు, లేకపోతే కాళ్ళే, ఇప్పుడు కాళ్ళకాడు వచ్చి కూర్చుండు. మళ్ళా మోదీ పరివారిని ఓడించండి, రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని కుట్ర, కామారెడ్డి రోడ్ షో, తాండూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి, అభద్రత అసహనంతో సీఎం అబద్ధాలు, కాంగ్రెస్ బరాసాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటూ ఒక వార్త. అయితే మొన్న గమ్మత్ ఏంటంటే, ఒక ఆమె వచ్చగా గంషీ, ఆమె కేసీఆర్ ఇందిరాగాంధీ మంచిది కాదంటుందంటే, ఆయన మంచోడు, వారి ముఖం కూడా చూడాలంటే ఆ మంచోడు కాడు కట్ చేసుకొని బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకోరు. ఆడికే కట్ చేసుకొని మంచోడు కాడికి కట్ చేసి చూసినవా మళ్ళన్న స్టూడియోలో కూర్చొని గంషీ ఎట్లా మాట్లాడుతుందో అని. ఓరి సన్నాసులారా మీ బతికే గింత, మీరు సగం సగం కాలే, మీరు సగం సగం కట్ చేసుకునే సార్ను గిడికి తెచ్చారు, సగం సగం కట్ చేసుకునే సార్ను గిడికి తెచ్చారు, సార్కు సార్ కూడా సగం సగం క్యాలరీ ఉంటుంది, సగం సగం ఉంటలేదు. ఆదా 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 ఆదా. ఇక
తెలంగాణకు పట్టం కట్టబోతున్న బీఆర్ఎస్ కు పట్టం కట్టబోతున్న ప్రజలు కేసీఆర్ అఖండ విజయం, బీఆర్ఎస్ బీజేపీ అది కాంగ్రెస్ బీజేపీ షిత్తు, ఇవి నమస్తే తెలంగాణలో ఉండేటి. అది చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే కాబట్టి కుంట విజయం, ఆ కుంట విజయం జరగబోతా ఉంది అక్కడ. ఇవన్నీ కామన్ గా అక్కడ ఉండేటువంటివి కాబట్టి పెద్ద ప్రాబ్లం.